శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జీవితంలో కలిసి వచ్చే అదృష్ట దశలు ఏమిటి, వారి జీవితంలో ఏ నియమాలు పాటిస్తే అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారికి వారి యొక్క దశలు మనం పరిశీలించినప్పుడు మఖ పుబ్బ ఉత్తర అంటే మఖ నక్షత్రంలో శ్రీమాత్రే నమ, జాయగుడు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జీవితంలో అదృష్ట యోగాన్నిచ్చే దశలు ఏమిటి, ఏ దశలు జరిగినప్పుడు జాతకుడు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారికి వీటిలో ఉన్నటువంటి నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అంటే చాలా వరకు ఈ రాశిలో మూలా నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంటుంది. అంటే ఈ కేతు మహాదశ కేవలం 7 సంవత్సరాల నుంచి వాళ్ళు జన్మించిన పాదాన్ని బట్టి 6 నెలల వరకు ఉండొచ్చు. అయితే ఈ కేతు మహాదశ ఎవరికన్నా పెద్దగా గ్రోత్ ఉంటుందో అది అప్పుడు బాల్య దశ కాబట్టి అప్పుడు చిన్నతనం ఉన్నటువంటి స్థితిని బట్టి ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి శుక్ర మహాదశ అంటే వాళ్ళు పుట్టిన పాదాన్ని బట్టి శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. లేదు మీరు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించి ఉంటే మీరు శుక్ర మహాదశతో మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన మరి ఎక్కువ శాతం బాల్యం అంతా ఎడ్యుకేషన్ టైం అంతా కూడా శుక్ర మహాదశ నడటం వల్ల జాతకుడు అతి గారాపం వల్ల అయితేనే చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెరగడం వల్ల అయితేనే చాలా వరకు మరి ధనం విలువ పెరగ తెలియకపోవడం వల్ల చాలా గొప్ప తెలివైనటువంటి పండిత వంశంలో జన్మించినప్పుడు కూడా వీళ్ళకి ప్రారంభంలో పెద్దగా ఎడ్యుకేషన్ మీద పెద్ద ప్రతిభ చూపించలేకపోతుంటారు. అతి గారాపం వల్ల అవ్వచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అవ్వచ్చు, చాలా బద్ధకం పోస్ట్పోన్ మెంటాలిటీ వల్ల అవ్వచ్చు. ఈ కారణం వల్ల ఇంచుమించుగా వీళ్ళు శుక్ర మహాదశ అంతా కూడా చాలా వరకు బాధ్యతారహితంగా ఉండే అవకాశం ఉంది. అంటే 26 కొంతమందికి 27 కూడా వస్తాయి దశ పూర్తవుతులకి. సో ఏదైనప్పుడు కూడా ఎంబటినే వచ్చినటువంటి రవి మహాదశ అది భాగ్యాధిపతి దశ అవ్వటం వల్ల మరి ఏమాత్రం వీళ్ళు కష్టపడినా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఇంచుమించుగా మీకు వీళ్ళు జన్మించిన పాదాన్ని బట్టి 23-24 సంవత్సరాల నాటికే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం జరుగుతుంటుంది. అంటే చాలా వరకు వీళ్ళ బాధ్యత అంతా అప్పుడే రవిలో తెలుసుకోవడం, ఎంబటినే ఉద్యోగంలో చేరిపోవడం దానివల్ల ఇమీడియట్గా ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఇది ఒక 6 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా వీళ్ళ ఈ 32-33 సంవత్సరాలు అవబోతులకి వెల్ సెటిల్డ్ చాలా వరకు అదే టైంలో వివాహం జరిగిపోతే కొంతమంది సంతానం కూడా కలిగిపోతూ ఉంటారు. సో సెటిల్ అయితే ఆ విధంగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి ఈ చంద్రమహాదశ వచ్చిన తర్వాత అదే రవి తర్వాత చంద్రుడు అంటే ఇంచుమించుగా బాల్యంలో కేతువు, శుక్రుడు, రవి అంటే ఇంచుమించుగా 32-33 అయిపోతే దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ ఒక విధంగా వీటికి అష్టమాధిపతి దశ అవ్వటం వల్ల చాలా వరకు జాతకుడికి విదేశీయానం కానీ దూర ప్రాంతం కానీ లేదంటే కొంతవరకు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇలా ఒక 10 సంవత్సరాలు మాత్రం జాతకుడు కొంత స్ట్రగుల్ పడే అవకాశం ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి బాగానే ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది. ఆ టైంలో కొంతమంది ఉద్యోగం మారుతూ ఉంటారు. ఈ విధంగా అదో 10 సంవత్సరాలు కొంతవరకు మిక్స్డ్గా ఉంటుంది, మరీ ఇబ్బంది పెట్టదు, మరీ అధికమైనటువంటి డెవలప్మెంట్ అవ్వదు. దాని తర్వాత ఏంటంటే మరి ఈ కుజమహాదశ ఇంచుమించుగా అప్పటికి ఉన్నటువంటి కుజమహాదశ జాతకుడిని కంపల్సరిగా ఒక మంచి గృహయోగాన్ని, సంతానం యొక్క అభివృద్ధిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక 7 సంవత్సరాల్లో చాలా వరకు బాగుంటుంది. దాని తర్వాత వచ్చే రాహుమహాదశ ఇది ఖచ్చితంగా అప్పుడున్నటువంటి స్థాయిని బట్టి జాతకుడు ఏదో విధమైనటువంటి స్ట్రగుల్ పేర్కోవడం జరుగుతుంటుంది. అప్పుడు భార్య వల్ల, సంతానం వల్ల, ఉద్యోగం వల్ల, లేదంటే తను చేసినటువంటి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అదొక 16 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఏ విధంగా ఈ ధనుసు రాశిలో ఈ మూలలో పుట్టినా పూర్వాషాఢంలో పుట్టినా అంటే ఉత్తరాషాఢకి మళ్ళీ వేరుగా ఉంటుంది, అది ఒక పాదం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నమాట. ఇది ఒక 20 వేసుకున్నాం, దాని తర్వాత ఒక 6, దాని తర్వాత 36, 43 నుంచి వచ్చినటువంటి 18 సంవత్సరాలు అటు ఇటుగా 61వ సంవత్సరం వచ్చేదాకా మాత్రం కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాడు జాతకుడు. ఇప్పుడు నిజాయితీగా ఉన్నాడు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటాడు, అటు ఇటుగా సర్దుకుపోయి వేరే కారణం వల్ల అంటే సాధారణంగా ధనుసు రాశి వాళ్ళు చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఆ కారణం వల్ల కొన్ని చికాకులు అంటే సించుమించుగా 60-61 దాకా ఈ రాహు ఇబ్బంది పెడితే దాని తర్వాత వచ్చే గురుమాదశ అద్భుతంగా యోగిస్తుందన్నమాట. అంటే సాధారణంగా ఈ ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులకి ఆఫ్టర్ రిటైర్మెంట్ 60 సంవత్సరాల తర్వాత చాలా వరకు అటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న న్యాయవాది వృత్తిలో ఉన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న లేటుగా రికగ్నేషన్ వస్తుంది, లేటుగా ధనాన్ని సంపాదిస్తారు, లేటుగా సుఖపడతారు. అంటే అప్పటికే సాధారణంగా పిల్లలది బాగా సెటిల్ అయిపోయి ఉండడం వల్ల పెద్దగా ఆ బాధ్యతలు ఉండవు. జాతకుడు ఇంచుమించుగా 76-77 సంవత్సరాల దాకా ఈ విధంగా ఈ గురుమహాదశ బాగా యోగించి జీవితంలో స్థిరపెడుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి మళ్ళా ఈ శని మహాదశ కొంతవరకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఈ రాశి వారికి వచ్చే బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ అది అప్పుడు స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఎంత కష్టపడినా ఎంత సుఖపడినా జీవితంలో మాత్రం చివరి టైంకి కొంతవరకు జాతకుడు తన జాగ్రత్తలో తను ఉండడం మంచిది, ఇతరుల మీద ఆధారపడకుండా తన వరకు కొంత ఉంటేనే చివరి జీవితం. అంటే సాధారణంగా ఈ రాశి వారు ఎవరిని ఆశించడం కానీ ఒకరి దగ్గర ఉండడం కానీ ఎవరి దగ్గర ఆశించడం కానీ ఉండదు కాబట్టి మీ జీవితం బాగుండాలంటే చివరి జీవితం కొరకు మీరు కొంత ధనాన్ని పెట్టుకోవాలి. చాలామంది ఈ రాశిలో జన్మించిన వారు చివరిలో సంపాదించిన ధనాన్ని ఏదో ఇండోమెంట్స్కో భగవంతుడికో దేవాలయానికి ఇస్తూ ఉంటారు, అలా కూడా ఇవ్వచ్చు, బట్ మీ వరకు కూడా వస్తుంటే బాగుంటుంది. మరి ఈ రాశి వారు కంపల్సరీగా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చేయవలసింది ఏంటంటే సూర్య నమస్కారం ఆదిత్య ఉదయం ఆదివారం నియమంగా ఉండడం చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ శాతం కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల జీవితం మంచి నడవడికతో అదృష్టపరంగా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఏదైనా మూల నక్షత్రంలో జన్మించిన వారైతే మాత్రం వైడ్యోడు ధరించడం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు కనక పుష్యరాగాన్ని కెంపు ఉంగరాన్ని పగడాన్ని కూడా ధరించవచ్చు. ఏదన్నా 9వ రాశి సహజంగా ఇది 9వ రాశి అయిన రాశి అవ్వటం వల్ల ఇది ఒక అదృష్టాన్ని కలిగించే రాశి. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో 100% ఎంత స్ట్రగుల్ పడినా దైవాన్ని ధర్మాన్ని గట్టిగా నమ్మడం వల్ల జీవితంలో బాగా స్థిరపడే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళ లైఫ్ అంతా కూడా పోరాడినట్టే ఉంటుంది, ఏదో ఒక సమస్య ఎప్పుడు ఉంటుంది. సొంతంగా కాకుండా తన కుటుంబం కోసం తర్వాత మరి ఏదైనా సంఘం కోసం సొసైటీ కోసం ఈ బాల్యం నుంచి చివరి దాకా కూడా ఏదో ఒక క్రైసిస్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు ఇతరుల కోసం ఎక్కువగా కష్టపడడం వల్ల ఏంటంటే చాలా వరకు జీవితం ఏ విధంగా సాగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక సంఘ సంస్కర్తగా ఒక పబ్లిక్కి ఉపయోగపడే వ్యక్తిగా సంబంధం లేకపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు అక్కడ పాల్గొని వాళ్ళకి న్యాయం చేసే దిశగా వెళ్తూ ఉంటారు. సో ఏదైనా ఈ ధనుసు రాశి వారు భగవంతుడిని ఎంత గట్టిగా నమ్మితే అంత మంచిది. వీళ్ళు నిరంతరం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, అలాగే ఎక్కువగా అవకాశం ఉన్నవాళ్ళు భగవద్గీత చదివి దాంట్లో సారాంశాన్ని మీరు తెలుసుకుంటే అందులో చెప్పినటువంటి ప్రతి విషయం కూడా మీ జీవితానికి అది దగ్గరగా కనబడుతూ ఉంటుందన్నమాట. మీ భగవద్గీత విషయాలన్నీ కూడా మీ జీవితంలో జరిగినట్టు కనబడుతుంటాయి. అదొకసారి చదవడం వల్ల కంపల్సరీగా మీ జీవితం ధన్యమవుతుంటుంది. చాలా వరకు ఏంటంటే ఉత్తమైనటువంటి వ్యక్తులు లాంటి వాళ్ళు ఈ లగ్నంలో ఈ రాశిలో జన్మిస్తూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా వెళ్తూ భగవంతుడు ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు అనుకున్నప్పుడే జీవితం హ్యాపీగా సాఫీగా సాగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురుమహాదశి వీళ్ళ జీవితంలో వస్తే అదే చాలా అదృష్టవంతమైంది. అలాగే రవి కుజదశలు కూడా యోగిస్తాయి. శుక్రమహాదశ మరి ఎప్పుడొచ్చినా కూడా ఖచ్చితంగా అది సౌకర్యాలు ఇస్తూనే చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. స్వస్తి.